ఈ ముగ్గురు కూడా దెబ్బ అక్కడే తగిలి అదే కూటమి రాజకీయాలు. ఇప్పుడు రేపు ఈ రాజకీయాల్లో కూడా అదే సమస్య అవుతుంది. అయితే అందరికి అవ్వగా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా తమిళనాడులో గెలుస్తున్నారు కదా వాళ్ళు. బేసిక్ గా తమిళనాడులో తేడా రాలేదా, లేకపోతే అన్ని చోట్ల రాలేదు బీజేపీ మరి ఆ లెక్కనైతే. ఇంకోటి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొన్న అధ్యక్షుడికి వ్యతిరేకమైన వాళ్ళు గెలిచారు పార్లమెంట్. ఒక రకంగా ఇది పరోక్ష అధ్యక్ష తరహా ఎన్నికల టైప్కి వెళ్తున్నది మనకి. కాకపోతే మన ప్రధానమంత్రి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కీ పాయింట్ అందరూ మిస్ చేసుకుంటున్నటువంటిది, మర్చిపోతున్నటువంటి మూడు టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ వన్, జనగణన స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏడాదిన్నర లోపు అయిపోతాయి, ఏడాది వేసుకోవాలి. ఇదివరకు మళ్ళీ అక్కర్లేదు, ఇప్పుడు అంతా ట్యాబ్లు పెట్టేసి చక్క ఏ రోజుకి ఆ రోజు కొట్టేయచ్చు. ఒక సీరియస్గా ఎఫర్ట్ పెడితే రెండు నెలలు మూడు నెలలు చాలు. జనగణన ఈ ఏడాది స్టార్ట్ చేసేసి 25 కల్లా జనగణన అయిపోయింది. 26కి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. 2009 పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా అబేయన్స్లో పెట్టింది కాంగ్రెస్. భయపడిన వ్యక్తిగా ఏమనుకుందో ఏమిటో తెలియదు. అంతకుముందు పార్లమెంట్ పునర్విభజన ఉండేది, 20 ఒకసారి జరగాలి, పెట్టలా. ఇప్పుడు 40 అయిపోయింది మనకి పునర్విభజన జరిగిపోయింది, అందుకనే పార్లమెంట్ స్థానాలు ఎప్పటియో ఉన్నాయి. ఇప్పుడు మన పార్లమెంట్ కూడా 1000 కూర్చోవడానికి సెట్ చేశారు, అంటే 8 50 ఏమో వస్తున్నాయి రాబోయేటువంటి రోజు. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం